puedo ver mo puta regula tanta la canu yera que yera que yera que yera que yera que yera que la canu yera que yera que yera que yera que yera que yera నమస్కారం. స్టార్ మహిళ 3000 ప్లస్. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి 8 మంది ఎవరో చూసేద్దామా. గ్రూప్ తో పరిచయాలు పెంచుకుందాం. మీ పేరేంటి? నా పేరు రమ్య. నేను మీ అబ్బూ నుండి వచ్చాను. చదువుకుంటున్నావా? మ్యారేజ్ నాకు ఒక సన్. అయితే చదువుకోకూడదని రూల్ ఉందా? లేదు, నేను చదువుకుంటున్నావు అని అడిగాను. మీరు? నా పేరు ధీరజ. నేను మీ అబ్బూ నుండి వచ్చాను. మేమంతా కాలనీ ఫ్రెండ్స్, ఒకటే గ్రూప్, కిట్టి పార్టీస్, సంథింగ్ సంథింగ్ అని. సంథింగ్ సంథింగ్ అంటే ఏమిటో మరి. మీరు? నా పేరు ప్రతిభ. నేను మీ అప్పుడు నుంచి వచ్చాను. ఏయ్, మీ బ్లౌజ్ డిజైన్ బాగుందండి, వెరైటీగా ఉంది అసలు. మీరు? నా పేరు తేజస్వి. నేను ఆఫీస్ వచ్చేసి డాన్సింగ్. నేను మీ అప్పుడు నుంచి వచ్చాను. ఓకే. మీరు? నా పేరు రేవతి అండి, మీ అప్పుడు నుంచి వచ్చాను. మీరండి? నా పేరు మాధురి, మీ అప్పుడు నుంచి. ఎవరైనా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా లైఫ్ లో జరిగిన దాంట్లో? నేను చెప్తానండి. చెప్పండి. మేము ఒక రోజు బృందావన్ గార్డెన్ కి వెళ్ళాము, అంటే బెంగళూరు వెళ్ళాము. అయితే అక్కడ ఏం జరిగిందంటే బస్ లో కలిసి వెళ్ళాం ఇద్దరం. తను ముందు కూర్చున్నాడు, నేను వెనకాల కూర్చున్నాను. తను ముందు దిగేశాడు, వెనకాల నేను దిగాను. అయితే ముందు తను వెళ్ళిపోతున్నాడేమో అనుకుని నేను ఆయన ఫాలో అయ్యాను. బట్ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. నేను వెళ్ళిపోతూనే ఉన్నాను, గార్డెన్ వెళ్ళిపోయా. ఆయన మిస్, ఆయన అనుకున్నాడు నేను మిస్ అయిపోయాను అని. ఆయన అనుకున్నారు, ఆయన మిస్ అయిపోయారు నేను అనుకున్నాను. ఓ, దీంతో ఏంటి త్వరగా చెప్పండి, నాకు టెన్షన్ వస్తుంది. ఫోన్లు లేవా? ఫోన్లు? నో ఫోన్స్. ఓ, అప్పుడు ఇంకా ఫోన్ లేని కాలంలో? లేదు, అంటే అలా అని కాదు, బట్ నేను తీసుకెళ్లేదు ఫోన్. ఇంకేం చేయాలో తెలియక అనౌన్స్మెంట్ ఇచ్చేసాము బృందావన్ గార్డెన్స్. అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చేసాము, అప్పుడు తను కలిసారు. అప్పుడు మీరు వెళ్ళి బృందావన గోవిందుడు అందరి వాడేలి. గోవిందుడు అందరు వాడేనా? నాకే సంతోషం. ఓకే. మీరు? నా పేరు రూపప్రియ. మేము మియాపూర్ నుంచి వచ్చాను. నాకు కుకింగ్ అంటే ఇష్టం. ఓకే. మీ లైఫ్ లో జరిగింది ఏదైనా చెప్పండి. మా మొదటి పెళ్లి చూపులు. మొదటి పెళ్లి చూపులు? ఫస్ట్ టైం. ఓకే. మా ఆయన ఫస్ట్ మా ఫ్రెండ్ ని చూడడానికి వెళ్ళాడు. అక్కడ దాని తర్వాత ఈవినింగ్ నన్ను చూడడానికి వచ్చాడు. అదేంటి, రోజంతా టికెట్లు కొనుక్కున్నాడు? లేదు, పొద్దున్న మ్యాట్నీ షో, ఈవినింగ్ షో అని. సేమ్ డే రెండు చూశారు. మా ఫ్రెండ్ వద్దనేసి తర్వాత నన్ను చేసి. మీ ఫ్రెండ్ అంటే మీ స్కూల్ ఫ్రెండా? క్లాస్ మేట్, ఇద్దరం బెంచ్ మేట్. మీ ఇద్దరికి తెలుసా ఆ రోజు పెళ్లి చూపులని? తెలియదు. తెలియదు. పెళ్లి చూపులని తెలియదు, అందులో ఈయన వస్తున్నాడు అని అసలు తెలియదు. తర్వాత ఏం జరిగింది? లేదు, తను సన్నగా ఉందనేసి వద్దన్నాడు, నేను లావు ఉన్నానని ఓకే అన్నాడు. సూపర్ కదా అసలు, సో క్యూట్. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 11 ఇయర్స్. ఓకే. ఆ అమ్మాయికి ఆ తర్వాత వెంటనే పెళ్లి అయిపోయిందా? 2 ఇయర్స్. 2 ఇయర్స్ కి. ఓకే. ఏమైనా ఫీల్ అయిందా? మీ మధ్యలో ఏమైనా గొడవలు అయ్యాయా అప్పుడు? ఏం అవలేదు. తర్వాత తను మా మ్యారేజ్ కూడా వచ్చేసింది. ఓకే. అంటే ఏమి అలగటం అలా ఏం జరగలేదు? అది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే కదా. మీరు? నా పేరు శైలజ. నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఓకే. నాకు కుట్లు అల్లికలు అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ వేసుకుంటాను. నాకు మాత్రం వేయరుగా కుట్లు అల్లికలు. కావాలంటే వేసిస్తాను. వద్దులేండి, థ్యాంక్స్. దీని మీద బతుకుతున్నాను నేను అసలే. సరే, ఇప్పుడు బోలో రాణి క్యా చాహి ఆడేద్దాం. బోలో రాణి క్యా చాహియే మొదలెట్టేస్తున్నాము. ఇందులో మీకు 3 రకాలైన గిఫ్ట్లు ఉన్నాయి. ప్రైజ్ నంబర్ 3 టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్, ప్రైజ్ నంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ప్రైజ్ నంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. ప్రైజ్ నంబర్ 3 రావాలంటే ఇవిడ, ప్రైజ్ నంబర్ 3 రావాలంటే 60 లోపల పాయింట్లు కావాలి.
ప్రైజ్ నెంబర్ 2 అంటే 60 కన్నా ఎక్కువ. ప్రైజ్ నెంబర్ 1 మాత్రం 80 కన్నా ఎక్కువ పాయింట్లు రావాలి. ఈ రోజు మీ గేమ్ ఏంటో చూపిస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే. పార్టిసిపెంట్ నెంబర్ 1 పార్టిసిపెంట్ నెంబర్ 2 ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఈ బ్యాట్లు ఇస్తాం. దాని మీద వాళ్ళు ఇలా బంతిని పెట్టేసుకుని ఇక్కడ నుంచి దీన్ని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేత్తో తీసుకొని ఇలా వేసేసేయాలి ఓకే. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఉన్న మూడో పార్టిసిపెంట్ ఈ బంతిని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి బుట్టలో వేసేస్తుంది. ఇక్కడ వేసిన తర్వాత అటువైపు ఇంకో పార్టిసిపెంట్ నుంచి ఉంటుంది ఇంకో రింగ్ లో. ఇక్కడ నుంచి వీళ్ళు ఈ రింగ్ లోంచి అవతల పార్టిసిపెంట్ కి దీన్ని విసరాలి. వీళ్ళు దీన్ని క్యాచ్ పట్టాలి, ఈ బుట్టలో వేసేసేయి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈ పెద్ద షూలు వేసుకొని ఉంటుంది ఆల్రెడీ, దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ వేసేస్తుంది బుట్టలు. ఇక్కడ నిలబడ్డ 7, 8 పార్టిసిపెంట్లు దీన్ని మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి చేయి వదిలేసేయండి, ఇక్కడ వరకు తీసుకెళ్లి అంటించండి. ఈ గోడకి ఎన్ని బంతులు ఉంటే మీకు అన్ని 10 పాయింట్లు వస్తాయి ఓకేనా. డిస్కస్ చేసుకోండి ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు. రెడీ, 1, 2, 3 స్టార్ట్. బుట్టలో వేసిన తర్వాత తీసుకోండి. వెరీ గుడ్. బుట్టలో వేసిన తర్వాత ఓకే. బంతిని అలాగే పట్టుకొని వచ్చిన ఒక బంతిని పీకేసేయగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 45 పాయింట్. ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. టీమ్ పేర్లు కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఇవి లేకుండా మనం ఎలా ఉంటాం చెప్పండి. కళ్ళతో చూడడానికి రమ్య అండ్ ప్రతిభ వచ్చేస్తున్నారు. రెండు కళ్ళు చాలలేదనుకోండి కళ్ళు టీమ్ కి. ముక్కు దూర్చడానికి వస్తున్నారు రేవతి అండ్ రూప. సపోటా జ్యూసుల టమాటా సూపుల పొత్తొస్తున్నదే మహబూబ. మీ అందరి నోరు ముయ్యించడానికి నోరు టీం వాళ్ళు వస్తున్నారు. మాధవి అండ్ శైలజ. 1, 2, 3, 4 వై నాట్ షేక్ యువర్ బాడీ అమ్మమ్మో పిచ్చ బ్యూటీ. చెవుల్లో చిల్లులు పడేలాగా ఆడడానికి పాడడానికి వస్తున్నారు నీరజ అండ్ తేజశ్రీ.
అకౌంట్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి ఆరారు పదాలు ఇస్తాం. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకోళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు. కరెక్ట్ గా చెప్తే 10-10 పాయింట్లు వస్తాయి. ముందు మనం చెవుతో మొదలెడదాం. మనం చెవుతో ఎలాంటివి వినాలి, ఎలాంటివి వినకూడదు తెలుసుకుందాం. ఎలాంటివి వినాలి చెవితో? మంచి వినాలి. మంచి వినాలి. ఓకే, ఎలాంటివి వినకూడదు? చెడు వినకూడదు. చెడు అంటే మీ దృష్టిలో ఏంటి? చెడు అంటే మీకు పెళ్ళయిందా? పెళ్ళైన వారి దృష్టిలో చెడు అంటే ఏమిటి? చాడీలు. చాడీలు అలాంటివి వినకూడదు. ఎలాంటి వాళ్ళ గురించి చాడీలు? ఒకరి గురించి ఒకరు చెప్పడం వల్ల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక మనకు మన ఇంటికి సినిమా పేరు. ఒక సినిమా పేరు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు కదా, వాళ్ళని ఏమంటారు మనం? ఏమంటారు? చుట్టాలు. చుట్టాలు. ఓకే, వచ్చినప్పుడు మామూలుగా వస్తారు కదా అబ్బాయి అమ్మాయి, అలా వచ్చినప్పుడు ఎలా ఏమంటారు? అబ్బాయి వస్తే ఏమంటారు? ఇది ఇది వాటర్ లో ఉంటుంది. వాటర్ లో ఉంటుంది ఫిష్. ఇంకా ఇంకా వాటర్ లో ఉంటుంది ఇది. ఇంకా దానికి మంచి పేరుంది. వాటర్ లో ఉంటుంది ఎక్కువ. మంచి పేరుంది దానికి. ఫిష్ కాదా? మంచి పేరు ఉందంట దానికి. ఇది స్వీట్ ఐటమ్. మామూలుగా మన స్వీట్ షాప్ లో చేస్తారు. బాదం. ఇది మనం ఎక్కువ. ఫస్ట్ ఇది చుట్టాలి అబ్బాయి. రెండోది ఏమో బాహుబలిలో సాంగ్ కూడా ఉంది దాని మీద. వాళ్ళు ఒక పడవలో వెళ్తారు, దాన్ని ఏదో నావా అంటారు. ఏం నావా అంటారు? హంసనావా. అయ్యో, చెవి వాళ్ళు అస్సలు సంపాదించలేకపోయారు పాయింట్లు. కళ్ళు రండి. నేను ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక అబ్బాయి వాళ్ళ డాడీతో అంటాడు, డాడీ నువ్వు నా చదువు కోసం చాలా శ్రమ పడుతున్నావు కదా, నేను నీ శ్రమను చూడలేకపోతున్నాను, నీకు ఒక నా చెట్టు హెల్ప్ చేస్తాను అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమనుకుంటాడంటే, వీడు నాకేమీ హెల్ప్ చేస్తాడు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నేను ఈసారి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను, అప్పుడు నువ్వు నాకు బుక్స్ కొనక్కర్లేదు కదా డాడీ అని. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. నిజమే. స్టార్ట్. ఇది ఒక మూవీ పేరు. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపో. నెక్స్ట్. నెక్స్ట్. పోపుదినుసులు. పోపుదినుసులు ఏమంటారు? పోపుదినుసులు. వాటి పేర్లా? వాటిని అన్ని కలుపుతారు కదా ఇలా పోపులో పెట్టే. ఇలా తాలింపు. ముగ్గులో వేస్తారు. ముగ్గులో వేస్తాం కదా. గొబ్బెమ్మ. నెక్స్ట్. 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 ఇది ఒక స్వీట్ ఐటమ్. ఓకే. స్వీట్ ఐటమ్ మల్లిక గారు బాగా చేస్తారు. బాగా ఇష్టం స్వీట్. తను రెగ్యులర్ గా చేస్తుంది. నా గులాబ్ జామ్. నెక్స్ట్. నెక్స్ట్. చెప్పు చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్తావు హాలిడేస్ వస్తే? హాలిడేస్ వస్తే ఊరు వెళ్తాం. తను చెప్పు. తను పైన చెప్పించాలమ్మా, అది కాదు. నెక్స్ట్కి వెళ్ళిపో. నువ్వే ఏం చెప్దాం అనుకున్నా? నేను జోక్ చెప్పాలనుకున్నా పాప. చెవి వాళ్ళు వచ్చి కళ్ళు వాళ్ళని కంగ్రాచులేట్ చేయండి. రండి రండి. వీళ్ళ కళ్ళు మంచిగా అలా అది. చెవి వాళ్ళు ముష్టిగా ఆడారనుకుంటే వీళ్ళు ముష్టి ముష్టిగా ఆడారనమాట. కళ్ళు వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారమ్మా. ఇక నోరు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అసలు అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది మన స్టార్ మహిళలో. అసలు మొట్టమొదటి రౌండ్ లోనే చెవి వాళ్ళకి కళ్ళు వాళ్ళకి టై అయింది. స్టార్ట్. పారేయండి నోరు తొందరగా. నెక్స్ట్. 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 ఫస్ట్ ఇది కూడా అదే అనుకుంటా వస్తున్నారు. ఉండమ్మా. ఏదైనా మనము చేయాలి అనుకుంటున్నప్పుడు కాన్సన్ట్రేట్ గా చేస్తాం పని. నెక్స్ట్. ఇదమ్మా వర్డ్. సంబంధం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవిడ. పప్పు దినుసులు. పప్పు పప్పు వాడేసారు. ఫస్ట్ కలపండి. వస్తున్నారు, మీరు కంగారు పడద్దు. నెక్స్ట్. ఇంటికి దీపం. ఇల్లాలు.
అమ్మ రైట్ ఆన్సర్ దేవుడా, నేను అసలు ఈ రోజు చూస్తాను అనుకోలేదు కళ్ళు కూడా. కాలనీలలో ప్రతి కాలనీలలో ఉంటారు కాళ్ళ ఎగరేసుకుంటూ. రౌడీలా రైట్ ఆన్సర్. అబ్బా అబ్బా, కాళ్ళకు ధరిస్తాం చెప్పులు. నెక్స్ట్ పట్టీలు. వాటిని ఏమి అవి ఏంటి? గజ్జలు. అవి ఏంటి? విండివి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇల్లాలు, రౌడీ, వెండి 30 పాయింట్లు. ముక్కు వాళ్ళు ఎలా ముక్కు దూరుస్తారో చూద్దాం, రండి. ముక్కు పిండి ఆన్సర్లు చెప్పించాలి. ఓకేనా? స్టార్ట్. మనం మసాలా వాడతాం చూడు, లాస్ట్ కర్రీ ఎంత అయిపోయిన తర్వాత వేస్తాం. గరం గరం. రైట్ ఆన్సర్. మనం పూలి పూల పూలు చెట్లు దేంట్లో నాటుతాం? మట్టిలో. నేల. దాన్ని ఏమంటాం? నేల. దాన్ని దాన్ని ఏమంటాం? ముందు పెట్టేదాన్ని ఉండి. ఇంకోటి మనం దేవుని దగ్గర కొడితే ముక్కలు ముక్కలు పాడేసారు. నచ్చి కలిపి ఇంటి ముందర ఏముంటుంది? ముగ్గు. ఎంట్రెన్స్ కు ఉండేది గేట్. ముందర ఫస్ట్ మనం పసుపు రాస్తాం. గడప. రైట్ ఆన్సర్. మనం డైలీ కట్టే శారీస్. చీర వాడేసారు. నెక్స్ట్ వెళ్ళిపండి. శారీస్ అనేసారు. మనం ఇప్పుడు వేసుకునే ఆర్నమెంట్స్. 1 గ్రామ్. దానిని ఏమంటారు తెలుగులో? గరం చెప్పేశారు, గడప చెప్పారు. 20 పాయింట్లు. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్ వచ్చేస్తాయి. కానీ మీకు తెలియకపోతే హెల్ప్ తీసుకోండి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి 10 పాయింట్లు వస్తాయి. ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం. బల్వీర్ సింగ్, పవన్, యోధ అండ్ యాదమరాజు. నోరు వాళ్ళు మీ దగ్గర కొంచెం పాయింట్స్ ఉన్నాయి కదా, నోరేసుకోరా మీరు? ఇప్పుడు నోరు బారేసుకోండి. చూర్పణక ముక్కు చెవులు కోసిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరు వచ్చారు? హెల్ప్. ఎవరి హెల్ప్? యోధ. యోధ. యోధ చెప్పే ముందు మీరు ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? కళ్ళు వాళ్ళు. మేము రావణాసురుడు అనుకుంటున్నాం. చెవి వాళ్ళు. మేము రావణాసురుడు. సరే, మీరేమనుకుంటున్నారు? అసలు తెలియదు. యోధ అని అడుగుదాం. తెలియదు. అయినా మీరు యోధ అని ఎలా సెలెక్ట్ చేశారు? అది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏం తెలియదు అన్నప్పుడు మీరు ఏదైనా ఒక ఆన్సర్ చెప్పొచ్చు 5 సెకండ్స్ లోపు. రాంగ్ ఆన్సర్. కరదూషణులు. చాలెంజ్ సినిమాలో చిరంజీవి తల్లిగా ఎవరు నటించారు? శారద. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. మీకు ఓవరాల్ గా 30 పాయింట్స్ వచ్చాయి. ముక్కు వాళ్ళు రెడీ. పద్మనాభ స్వామి క్షేత్రం ఎక్కడుంది? కేరళ. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. నిమ్మకాయలో ఏ ఆమ్లం ఉంటుంది, అంటే ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. నువ్వేనా. ఈ పాట ఏ సినిమాలోనిది? ఆనంద్ మూవీ. నా పాటని కూడా గుర్తించి మీరు కరెక్ట్ సినిమా చెప్పినందుకు ఎక్స్ట్రాగా 20 పాయింట్స్ ఇవ్వాలనుంది, కానీ రూల్స్ చెప్పుకోవు, వచ్చిన 20 తీసుకోండి. 60 పాయింట్స్. ఆల్ కరెక్ట్. వెరీ గుడ్. చెవువాళ్ళు, ఎలిమినేషన్స్ ఉన్నాయి ఈ రౌండ్ తర్వాత, అలాగే కళ్ళు వాళ్ళకు కూడా చెప్పండి కళ్ళు తెరవమని. గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు? హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? యాదమరాజు. యాదమరాజు. మీకు తెలుసా ఆన్సర్? ముక్కు వాళ్ళు చెప్పమ్మా. మనమైతే గంగా నది పిలుస్తారు, వాళ్ళు హిందీలో పిలుచుకుంటారు కదా, తెలుగులో ఏమని పిలుస్తారు? ఇక ఏదో ఒకటి చెప్పు, 5 సెకండ్స్ ఉంది. ఐడియా లేదు మేడం. పద్మా నది అని పిలుస్తారట అక్కడ, పద్మ దాని పేరు. భీష్ముడి తమ్ముడు పేరేమిటి? హెల్ప్. ఎవరు? పవన్. పవన్. విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. కత్రీనా కైఫ్ తెలుగులో నటించిన తొలి సినిమా ఏది? మల్లీశ్వరి. అమ్మా, 20 పాయింట్స్. అమ్మా, అలా 30 పాయింట్లు వచ్చాయి మీకు. ఇప్పుడు కళ్ళు వాళ్ళకి 30 కన్నా ఎక్కువ పాయింట్లు రాకపోతే ఎలిమినేట్ అయిపోతారు. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? ఎవరి హెల్ప్ కావాలి? బల్వీర్ సింగ్. బల్వీర్ సింగ్. చెప్పు. రోహిణి ఉపగ్రహం. రోహిణి. రోహిణి 125. రైట్ ఆన్సర్. 10 పాయింట్. కాశీ ఏ రాష్ట్రంలో ఉంది? హెల్ప్. ఎవరు?
యాదమరాజు. యాదమరాజు కాశీ ఏ రాష్ట్రంలో? ఇది తెలియదా? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఇప్పుడు మీ స్కోర్ 20, మీ స్కోర్ 30. వీళ్ళు ఒకవేళ కనుక 20 పాయింట్స్ సంపాదించేశారనుకో కళ్ళు వాళ్ళు చెవి వాళ్ళు ఎలిమినేట్, లేదు 10 పాయింట్లు వచ్చాయి అనుకో టై అవుతుంది, అది కూడా రాకపోతే కళ్ళు వాళ్ళు ఎలిమినేట్. ఓ వసుమతి, ఓ వసుమతి, ఈ పాట ఏ సినిమాలోనిది? ఎవరి హెల్ప్? పవన్. చెప్పు పవన్, నీ ఆన్సర్ మీద వీళ్ళ గెలుపు ఓటమి డిసైడ్ అవుతుంది. వసుమతి అనే సాంగ్ అంటే భరతనే నేను. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. 30 పాయింట్స్ టై అయింది కాబట్టి మీ ఇద్దరికి ఒకటే క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి ఎవరైతే ఎక్కువ ఆన్సర్లు రాస్తారో వాళ్ళు సేఫ్. మీకు తెలిసిన అన్ని వెరైటీ పట్టు చీరల పేర్లు రాయండి. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. స్టాప్ స్టాప్ స్టాప్, ఆపాలమ్మా ఆపాలి. ఇలా తీసుకొచ్చేయండి. చెవి వాళ్ళు కంచిపట్టు, బనారస్సు, ఉప్పాడ, కళ్యాణ పట్టు. కళ్యాణ పట్ట అదేం పట్టు? అది పట్టు కాదు, దాన్ని మేము ఆ పట్టు తీసి పక్కన పెట్టు. ఓకే, 3 పట్లు మీవి. ఇక వీళ్ళ పట్లు ఎన్ని? కంచిపట్టు, ఉప్పాడ, గద్వాలు, బనారస్. ఓ బనారస్. బనారస్ 4 పట్లు వీళ్ళవి. మీ పట్టు కొంచెం తప్పింది, వీళ్ళ పట్టే ఇప్పుడు గెలిచింది. కడాయిలు అండ్ లాలీపాప్. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. నోరు ముక్కు కళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ రౌండ్ ఆడబోతున్నారు. ఇందులో మీరు ధరల్ని తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. సరైన ప్రతి ధరకి మీకు 20 పాయింట్లు వస్తాయి. రౌండ్ తర్వాత కూడా ఎలిమినేషన్స్ ఉన్నాయి. హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. లీడ్ లో ఉండే వాళ్ళు వచ్చేసేయండి అమ్మా. ముక్కు వాళ్ళు రండి, ముక్కు వాళ్ళు. మీకు లోట, గ్లాసు, బ్యాగ్, క్లిప్, స్పూను, ట్రే, క్యాను ఒక లీటర్ వచ్చి పెట్టాలి. స్టార్ట్. క్యాన్ పగిలింది. ఈ ఫస్ట్ గ్లాసు, గ్లాస్ సెకండ్ స్పూన్ బెట్, థర్డ్ ఫోర్త్ వన్ 50 మారిస్తే సెకండ్ థర్డ్ చూడు. ఓకే, ఎంత చిన్న బుజ్జి గ్లాసు, సో క్యూట్ కదా. వేర్ ఇస్ ద మదర్ గ్లాస్? ఇది ఏం గ్లాస్? ఇది ఎవరికైనా తెలుసా? చూసా, పెగ్ గ్లాస్. ఇది పెగ్ గ్లాసా?
మనకి ఉగ్గు గ్లాసులో తెలుసమ్మా, పెగ్గు గ్లాసులు మనకి తెలియదు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడ వరకు బానే ఉందండి మీ కథ. ఇది 4 అండ్ ఇది 5. ఏయ్ ఆల్ కరెక్ట్. ఏ గ్లాసు అందులో 60 ml, రెండే ఐస్ క్యూబ్, ఏసే సోడా ఏసో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక పెగిలా, అరే మావా ఎక పెగిలా. వెరీ గుడ్, 100 points. నోరు రండి, నోరు. నీకు గ్లాస్ జారు, టంబులర్రు, దీపము, కిచెన్ టూలు, ఫీడింగ్ ఫోర్క్ 1 లీటర్ అండి. స్టార్ట్. ఫస్ట్ అది పెట్టు. ఇది 3 పెట్టి, ఇది 2 పెట్టినా, ఇదే కరెక్ట్ అంటాను. చూడండి గ్లాస్ చూడు ఒకసారి, రైట్ అంటాను. గ్లాస్ జార్ 45, కిచెన్ టూల్ 95, టంబ్లర్ 225. కొంచెం ఏదో డ్యామేజ్ జరిగినట్టుగా ఉంది. 150, దీపం 265. సో 1 కరెక్ట్ అండి, 2 కూడా కరెక్ట్, 3 ప్లేస్మెంట్, 4 మారింది. ఇది 3, ఇది 4, 3 కరెక్ట్, 60 points. కళ్ళు రండి, కళ్ళ మీద ఎన్ని పాటలు ఉన్నాయి కదా, కవులు ఎప్పుడు చూసినా కళ్ళ మీదే పడుతూ ఉంటారు. మీరు పాడండమ్మా ఒక కళ్ళు పాట. కళ్ళలోని కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండెకూత పోల్చుడెందుకు. పాట చేంజ్, ఇంకో కళ్ళు పాట. నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా. నెక్స్ట్ ఇంకో కళ్ళు పాట. కన్నులతో చూసే నీ గురువా, కన్నుల సొంత మౌన. నెక్స్ట్ ఇంకో కళ్ళు పాట. నల్ల నల్ల అని కళ్ళ పిల్ల నీ మొగుడై వాడయ్యా ఉండా. నెక్స్ట్ ఇంకో కళ్ళు పాట. చెప్పమ్మా కాటుక కళ్ళు, కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో. మీకు డిస్ప్లేలో టీ క్యాను, వుడెన్ కీ స్టాండు, సర్వింగ్ స్పూను, వుడెన్ గ్లాసు, టిష్యూ హోల్డర్లు ఉన్నాయి. మీరు అన్ని కరెక్ట్ పెడితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగలుగుతారు, లేదంటే నెక్స్ట్ రౌండ్కి మన నోరు వాళ్ళు వెళ్తారు. చూద్దాం కళ్ళు పెద్దవి చేసి మీరు ఆడతారో, లేకపోతే నోరు పారేసుకున్న వీళ్ళు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తారో. 1 లీటర్ అండి. స్టార్ట్. ఫస్ట్ స్పూన్. కింద స్టిక్ చేయి, స్టిక్ చేయి, స్టిక్ చేయి. సెకండ్ సెకండ్ ఫాస్ట్గా పెట్టు. సెకండ్ దేనికి పెట్టు. ఓకేనా, ఫస్ట్ సెకండ్ వుడెన్ గ్లాస్. ఈ వుడెన్ గ్లాస్ వెయిట్ చూడు, బర్వే ఉంది. ఇది అటు ఇది పెద్దమ్మా. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీలు చాలా లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. చూద్దాం ఇప్పుడు ఎవరు లాస్ట్ రౌండ్కి వెళ్తారు. సర్వింగ్ స్పూన్ 90, టీ క్యాన్ 50, వుడెన్ గ్లాస్ 120, వుడెన్ కీ స్టాండ్ 185, టిష్యూ హోల్డర్ 250. 3 కరెక్ట్, 60 points. వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, మీరు ఎలిమినేట్.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, పెళ్ళిని గుండెకోతో పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాట నాకి నాలు తెలుసు. మీకు కడాయి, మీకు క్యాసరోల్. ఇప్పుడు ఇంకొక డాన్స్. సై అంటే సై అని మీ గేమ్ ఏంటంటే, ఇద్దరు పార్టిసిపెంట్స్ అటు ఇటు నించొని ఉంటారు. ఫస్ట్ బొమ్మ తీసుకొని వెళ్ళి పెడతారు, ఆ తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి రింగ్ తీసుకొని ఈ బొమ్మకి వేసేస్తారు. 10 పాయింట్లు వచ్చేస్తారు. రెడీయా? ముక్కు వాళ్ళు రండి. కాన్స్టెంట్ గా ఒక చిరునవ్వు ఉంటుంది, దాంతోనే వాళ్ళ ఆయన్ని పడేసింది అనుకుంటా పెళ్లి చూపు. ఇట్లా అతికించేసి నేను అనుకోవడం పుట్టడం పుట్టడమే రూప అని పుట్టేసింది. మీకు పాప పుట్టింది అన్నప్పుడు రూప నేనే. ఓ మీకు పాప, ఎంత అదృష్టం అసలు స్మైలింగ్ చేసి మీ ఆయనకి. ఒక్కసారి ఎప్పుడైనా చిరాకు ఫేస్ పెట్టారా మీరు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12 120 పాయింట్స్ వచ్చాయి మీకు. నోరు వాళ్ళు రండి. ఆ నోరు వాళ్ళ టార్గెట్ 190. చూద్దాం ఇవాళ ఎవరు విన్ అవుతారు, నోరు వాళ్ళ ముక్కు వాళ్ళ. స్టార్ట్. Meow.
ఆడతారు మీరు ఎలిమినేటెడ్. 3-piece నాన్ స్టిక్ క్యాసరోల్. ఆఖరి రౌండ్ నువ్వా నేనా. రూపా రేవతి కంగ్రాచులేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడే ముందు ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మొత్తం మర్చిపోండి. ఇందులో మొత్తం 3 సెగ్మెంట్లు ఉంటాయి. మొదటి సెగ్మెంట్ వచ్చేసి యానిమేషన్, సెకండ్ గేమ్, మూడోది బజర్. మొదలెడదామా? మరి యానిమేషన్ వీడియో చూపిస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో ప్రకారం వెనక ఉన్న మిర్రర్ లైట్స్ కలర్ ఏంటి? ఈ వీడియో ప్రకారం నేను ఎన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను? ఈ వీడియో ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్ పైన ఎన్ని ల్యాంపులు ఉన్నాయి? ఈ వీడియో ప్రకారం వెనకున్న మిర్రర్ లైట్స్ కలర్ ఏంటి? రూప వైలెట్. రేవతి బ్లూ. బ్లూ. ఇద్దరు రాంగ్. ఎల్లో. ఈ వీడియో ప్రకారం నేను ఎన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను? రేవతి ఫైవ్. రూప కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి 10-10. ఈ వీడియో ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్ పైన ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయి? రూప 1. రేవతి 2. కరెక్ట్ ఆన్సర్. 10 points. అక్కడ ఉండే ఆ వుడెన్ బ్లాక్స్ ని మీరు బుట్టలో వేసేసేయాలి. ఒక చేయి వాడాలి, ఒక చేయి వెనకాల ఉండాలి. ఒకసారి ఒకటే తీసుకోవాలి. రెడీ స్టార్ట్. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 150 points. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 140 points రూపకి. రూపా రేవతి లాస్ట్ రౌండ్. క్వశ్చన్ తెలియగానే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 20 points వస్తాయి, లేదంటే -10. పులిహోరలో పులుపుకి వాడే పదార్థం ఏది? రేవతి చింతపండు. రైట్ ఆన్సర్. స్వెటర్ ఎప్పుడు వేసుకుంటాము? రేవతి చలికాలం. రైట్ ఆన్సర్. బొంగులో చికెన్ దేంట్లో తయారు చేస్తారు? రూపా బొంగులో. రైట్ ఆన్సర్. మీ పెద్దమ్మ గారి కొడుకు మీకు ఏమవుతారు? రూపా అన్నయ్య. రైట్ ఆన్సర్. వాహనాలు ఎక్కడ తిరుగుతాయి? రూపా రోడ్డు మీద. రైట్ ఆన్సర్. అటుకులు దేనితో తయారు చేస్తారు? రేవతి బియ్యం. రైట్ ఆన్సర్. కుక్క తోక పట్టుకొని డాష్ ఈదినట్టు? రేవతి గోదావరి. రైట్ ఆన్సర్. ఎండ దేని వల్ల వస్తుంది? రూపా సూర్యుడు. రైట్ ఆన్సర్. పెసరట్టు కోసం ఏం వాడతారు? రేవతి పెసరపప్పు. రైట్ ఆన్సర్. రెడ్ కలర్ లో ఉండే 2 మేకప్ ఐటమ్స్ పేర్లు చెప్పండి. రూపా లిప్స్టిక్, ఐ షేడ్స్. రైట్ ఆన్సర్. ఫ్యాన్ కి ఎన్ని రెక్కలు ఉంటాయి? రేవతి 3. రైట్ ఆన్సర్. మీ అన్నగారి భార్య మీకేమవుతారు? రేవతి వదిన. రైట్ ఆన్సర్. పిల్లలు వీడియో గేమ్స్ ఎక్కడ ఆడుకుంటారు? రూపా నెట్ సెంటర్లో. రైట్ ఆన్సర్. ఒక డజన్ యాపిల్ 20 రూపాయలు అయితే 2 డజన్లు ఎంత? రూపా 40 రూపాయలు. రైట్ ఆన్సర్. ఒక బుట్టలో 5 రెడ్ ఫ్లవర్స్, 3 yellow ఫ్లవర్స్ ఉంటే మొత్తం ఎన్ని ఫ్లవర్లు? రేవతి 8. రైట్ ఆన్సర్. ఈరోజు మన స్టార్ మహిళ రేవతి. మీరు గెలుచుకున్నారు రీజా మిక్సర్. మీరేమో టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ గెలుచుకున్నారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో. బాయ్ బాయ్.